హ్యాట్రిక్ రాష్ట్రాల్లో అధికారం చేపట్టిన బీజేపీ ముఖ్యమంత్రుల ఎంపికలో దూరదృష్టితో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రాల వారీగా ఉన్న సామాజిక సమీకరణాలే కాకుండా ప్రాంతీయ ప్రాధాన్యతలకు పెద్దపీట వేసింది. ఏ కులాన్ని కానీ వర్గాన్ని కానీ నిరుత్సాహపరచకుండా పదవుల పంపకాలు చేపట్టింది. కమలనాథుల ఈ వ్యూహం వెనుక సార్వత్రిక ఎన్నికల మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు సమరానికి ముందు జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను బీజేపీ సహా ప్రధాన పార్టీలన్నీ సెమీస్గా భావించాయి. మధ్యప్రదేశ్లో అధికారం నిలబెట్టుకున్న కమలనాథులు కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనూ కాషాయ జెండా ఎగురవేశారు. లోక్సభ ఎన్నికల లక్ష్యంగా శాసనసభ సమరంలో సర్వశక్తులు ఒడ్డి 3 రాష్ట్రాల్లో బంపర్ మెజారిటీ సాధించిన బీజేపీ ఆయా రాష్ట్రాల సీఎంల ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇందుకోసం వారం రోజులకు పైగా తీవ్ర కసరత్తు చేసింది. 3 రాష్ట్రాల్లో సీనియర్ నేతలను పక్కకు పెట్టిన కమలం పార్టీ పెద్దలు ఎవరి అంచనాలకు అందకుండా సీఎంగా కొత్త వారికి అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణాల్లో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 4 సార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ను పక్కన పెట్టి మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ కు పాలనా పగ్గాలు అప్పగించారు. అలాగే ఛత్తీస్గఢ్లో గిరిజన నేత విష్ణుదేవ్ సాయ్ను, రాజస్థాన్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మను సీఎంగా ఎంపిక చేశారు. ఈ ముగ్గురితో పాటు ఉప ముఖ్యమంత్రుల ఎంపికలోనూ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ విషయానికొస్తే అక్కడ గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్ర జనాభాలో ఆ వర్గానికి చెందిన వారు 32% ఉన్నారు. అందుకే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా గిరిజన నేత విష్ణుదేవ్ సాయిను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక కమలం పార్టీ ఓబీసీని ముఖ్యమంత్రిని చేయొచ్చు, కానీ గిరిజన ప్రాబల్యం ఉన్న స్థానాలలో బీజేపీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో జయభేరి మోగించడం వల్ల ఆ సామాజిక వర్గానికి చెందిన నేతనే సీఎంగా ఎంపిక చేశారు. ఇది వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఉపకరిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇంకా మధ్యప్రదేశ్లో 163 స్థానాలతో బంపర్ మెజారిటీ సాధించిన బీజేపీ సీఎం అభ్యర్థి ఎంపిక పెద్ద సవాల్గా నిలిచింది. అన్ని వర్గాలు సంతృప్తి పరిచేందుకు పెద్ద కసరత్తు చేయాల్సి వచ్చింది. సీఎంగా యాదవ్ వర్గానికి చెందిన మోహన్ యాదవ్ ను ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం 2 ఉప ముఖ్యమంత్రులను నియమించింది. దళిత వర్గం నుంచి జగదీష్ దేవ్దాను, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి రాజేంద్ర శుక్లాను ఉప ముఖ్యమంత్రుల పదవులు కట్టబెట్టింది. ఠాకూర్ వర్గానికి చెందిన నరేంద్ర సింగ్ తోమర్ ను స్పీకర్ గా ప్రకటించింది. రాజస్థాన్లో బ్రాహ్మణ సామాజిక వర్గం ఆ రాష్ట్ర జనాభాలో 7% ఉంది. అందుకే ఆ వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మను సీఎంగా ఎంపిక చేశారు. ఆయన తొలిసారి శాసనసభకు ఎంపికైనప్పటికీ బీజేపీ సంస్థాగతంగా బలపడటం వల్ల కీలకంగా వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శిగా 4 సార్లు పనిచేశారు. సంఘ్తోనూ గట్టి అనుబంధం ఉండడం వల్ల కూడా శర్మను కలిసి వచ్చింది. రాజస్థాన్లో మిగతా సామాజిక వర్గాలు నిరాశ చెందకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిన కమలనాథులు 2 ఉప ముఖ్యమంత్రుల్ని నియమించారు. ఒకరు రాజ్పుత్ వర్గానికి చెందిన దియా కుమారి, మరొకరు దళిత వర్గానికి చెందిన ప్రేమ్చంద్ర భైర్వాను ఎంపిక చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్లో 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రానుందని ప్రముఖ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్ సంస్థ అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా ఆ సంస్థ తాజా అంచనా. తద్వారా వరుసగా 3వ సారి మోదీ ప్రభుత్వమే అధికారాన్ని నిలబెట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విధానపరమైన సంస్కరణల పరంపర కొనసాగుతుందని పేర్కొంది. అధికారాన్ని దక్కించుకునే పార్టీకి వచ్చే మెజారిటీ సంస్కరణల ఎజెండాను ప్రభావితం చేసే విధంగా ఉందని పిచ్ అంచనా వేసింది.